జగన్ని బాగా విమర్శిస్తారనుకున్న పరిస్థితుల్లో ఏమీ అనలేదు, ఏమి విమర్శించలేదు అని ఒక మాట అయితే ఉంటుంది. ఎందుకని మోడీ ఎందుకు విమర్శించడు? ఈయన పులి అయితే పులి, ఆయన ఆయన బొబ్బుల పులి అయితే ఆయన పులి పిల్ల, ఎందుకు విమర్శిస్తాడు? విమర్శయడు కాకపోతే ఏదో వాళ్ళు ఏదో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పిలిచారు కాబట్టి వచ్చింది, కానీ విమర్శయడు ఏదో వచ్చిండు, పిలిచినందుకు వచ్చిండు పోయిండు అంతే అంతే. ఎందుకని మరి ముఖ్యమైనటువంటి ఏది రాజధాని కానీ మరి ప్రత్యేక హోదా కానీ ఏమాత్రం టచ్ చేయలేదా? ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళే మాట్లాడాలా, ఏం మాట్లాడాలి వాళ్ళు కూడా? చంద్రబాబు మోడీని పొగడే సరిపోయింది. వీళ్ళు ఎందుకు మాట్లాడినప్పుడు ఆయన వీళ్ళ మీద పెద్ద, ఆయన ఎందుకు మాట్లాడతాడు చెప్పు. ఓకే, మోడీ సభ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? సక్సెస్ అంటే అంతమంది జనం మీద, కానీ జగన్ సభ మీద సక్సెస్ కాలా, అంత జనం రాలా. సిద్ధం సభ లాగా జనం రాలా, తక్కువ వచ్చారు. ఓకే, అది మరి ఏంటి పరిస్థితి ఏంటి? మరి చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్ అనుకున్నారు, గట్టిగా విమర్శిస్తాడు, ఖచ్చితంగా తీసుకురావాలి అని మోడీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళ మధ్య పెద్ద స్నేహం కూడా లేనట్టుగా కనిపిస్తుంది. లేదు ఇష్టం కానీ దాని మీద జనం కోసం వచ్చింది, కానీ ఇష్టం కానీ దాని మీద తలంబ్రాలు పోసినట్టే, ఏం లేదు అది అంతే. అంటిముట్టినట్టు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో 80 రోజు ఏదో పొత్తాయి అంటుంటే ఏదో వాళ్ళు ఏదో ఒప్పుకున్నారు, కానీ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు కూడా ఈయన పోతే రేపు వాళ్ళు జగాలని ఈయన స్థానంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. కరెక్ట్, ఇప్పుడు జగన్తో సఖ్యత ఉన్నప్పుడు మోడీ మరి ఎందుకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు? పొత్తు అంటే మరి పొద్దుగోగులు పోయి ఆయన కాడికి పోయి దండం పెట్టి కాలు పట్టుకుంటుంటే ఏం చేస్తారండి చెప్పు. ఇప్పుడు నీ కాడికి 4 మాటలు వస్తా, 5వసారి ఏమంటే సరే పానీల వరకు అడి దారం పోయేస్తా, ఏదో ఒక పెళ్లికి చెప్పిండు అన్నట్టుకు వచ్చిండు అంతేగాని ఏమి లేదు. దాంట్లో పొత్తులు సక్సెస్ కావా? సక్సెస్ కాదు, గెక్స కాదు. ఇప్పటికే సీట్లు లేక తనుకుంటున్నారు ఆడ అంటూ. ఇప్పుడు సత్యనారాయణ అనేది మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వస్తున్నాడు, అనకాపల్లి ఎంపీ సీట్ ఇస్తాం అంటున్నారు, వైసీపీలోకి వస్తున్నాడు. వాళ్ళకి వాళ్ళకి పొత్తులు లేదు, ఇంకా వాళ్ళు ఇచ్చుకునేది ఆడ సీట్లు. పొత్తులు, 3 పార్టీలు పొత్తులు వస్తున్నాము అసలు చీఫ్ చేస్తామని చెప్తున్నారు. 3 పార్టీలు వచ్చినా 30 పార్టీలు వచ్చినా ఈసారి జగన్ ఏం చేయలేరండి. ఆహా, మోడీ కూడా వచ్చి అన్నాడు మంత్రులు అయితే అవినీతిలో పోటీ పడుతున్నారన్నాడు, ఏపీలోనేమో అభివృద్ధి లేదు అంటున్నాడు. వచ్చినాక ఏదో అట్ట రెండు మాటలు మాట్లాడాలని మాట్లాడి, అసలు మాట్లాడకపోతే అవతలకి మోకొనాలగా పోయిందని మాట్లాడదని తప్పితే ఏమి లేదండి. లేదు అవతలడు ఏంటంటే ఏంది ఏమి అనలేదు అనుకుంటారని వాడు మూతులు నల్లగా పోతాయని ఊరు రెండు మాటలు మాట్లాడిండు. ఓకే, దాదాపు 15 నిమిషాలు మైక్ ఆగిపోయింది. ఏది మోడీ మాట్లాడుతున్నారు ఏంటి అసలు? అంటే ప్రధానమంత్రి మోడీ సభగా అటువంటి పరిస్థితి ఏంటి? అక్కడే ఇంకా వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఫస్ట్ పెట్టంగలోనే జరిగింది. ఇంకా అట్లనే ఉంటుంది బారి వాళ్ళది, వాళ్ళ పొత్తు కూడా అట్లనే ఉంటుంది. ఇంకా సక్సెస్ అవుతా? పొత్తు సక్సెస్ కాదు, ఎక్సెస్ కాదు, అసలుడికే లేదు ఇష్టం. ఏదో వచ్చిండు పోయిండు అంతే. ప్రజలు మాత్రం ఎటువైపు ఉంటారు? ప్రజలు జగన్ వైపే ఉన్నారు. ఏమంటే సొమ్ము తిన్నోడు 100కి 100 మంది ఉన్నారు, సొమ్ము తిన్నోళ్ళు కనీసం 30 మంది వేయలేకపోయినా 70 మంది వేస్తారు. ఎందుకు విమర్శించలేదు జగన్? జగన్ ఎందుకు విమర్శిస్తాడండి? ఏం తప్పులు చేశాడు? ఏం చేశాడు? వాళ్ళు కాళ్ళు పట్టుకుని గడ్డలు పట్టుకుని ఎంటనకట్ట రాష్ట్రానికి రప్పించారు నరేంద్ర మోడీ. నా జ్వలప పవన్ కళ్యాణ్ గారు నువ్వు రావాల్సిందే వస్తే కొద్దిగా మాకు దడ తగ్గిద్ది, మాకు భయం పోద్ది, లేకపోతే పిల్లగాడు అంటున్నాడు. వాడు కూడా పిల్లగాడు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి పిల్లగాడు అంటాడు. పిల్లవాడు ఒకసారి వచ్చి సభ మీద మీటింగ్ మాకు ఒకసారి మాకు తృప్తిగా ఉంటుంది అంటే కాళ్ళు గడ్డాలు పట్టుకుంటూ వచ్చాడు ఆయన. జగన్ ఎందుకు ఏం జగన్మోహన్ రెడ్డి అనేవాడు వైట్ సొక్కలాంటి వాడు, మచ్చలేని నాయకుడు. ఇండియాలో కుర్రత్వంలో 50 సంవత్సరాలకు సీఎం చేసినాడు ఎవడంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఇండియాలో ఎవడో పిల్లగాడు అంటున్నాడు. ఇంత బుర్రగల్ల మడిచి ఎలుగొండ ప్రాజెక్టు మొన్న ఓపెన్ చేశాడు. అసలు మోడీని ప్రజాగళం సభకు తీసుకురావడమే అంటే జగన్కి విమర్శించాలని తీసుకొచ్చారు. జగన్కి ఎప్పుడు ఒక కొడుకులాగా చూసుకుంటాడు నరేంద్ర మోడీ. జగన్ని ఒక కుమారుడిలాగా చూసుకుంటాడు. జగన్ అంటానికి ఆస్కారం లేదు, బీజేపీలు అంటాను నరేంద్ర మోడీ అంటానికి ఆస్కారం లేదండి. కీలకమైనటువంటి ప్రత్యేక హోదా కానీ లేకపోతే అమరావతి కానీ ఏమాత్రం టచ్ చేయలేదు. ఇవన్నీ నరేంద్ర మోడీ గారి మనసులో ఉందండి, ఆయన మనసులో ఉండేయండి. ఏం చేయాలి ఆయనకు తెలుసు, ఎవరు ఎంబ్రే బయట పెట్టడానికి ఆస్కారం లేదు. నరేంద్ర మోడీకి తెలుసు ఎవరు ఎసువంటి మడిసి చంద్రబాబు చంద్రబాబు తిట్టలేదా, పిల్లం లేదు పిల్లలు లేదు, రాష్ట్రాన్ని ఎట్లా వెళ్తాడు అన్నాడు. పవన్ కళ్యాణ్ 3 పిల్లలు చేసుకున్నాడు, వీడు ఒక ఎదవా ఆయన మనసులో ఉంది. అవన్నీ ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి సీఎం మోడీ వచ్చాడు,
జగన్ తిడతారు అనుకున్నారు, తిట్టలేదు. ఎందుకని మరి విమర్శించలేదు? జగన్ ఏమి తిట్టడు, ఎందుకు తిడతాడు? ప్రేమ, జగన్ అంటే మోడీకి ప్రేమ. కాకపోతే వాళ్ళు వెంటబడి మోడీ వెంటబడి 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ కలుపుకోవాలని ఆయన బతికి నడుతున్నారు కాబట్టి తప్పని పరిస్థితులు నిన్న కన్ఫర్మ్ అయ్యాడు. నువ్వేం ప్రేమ అంటున్నావు? ఆయన పోయే చంద్రబాబు దగ్గర కూర్చున్నాడు, దీన్ని ఎలా చూస్తారంట? ప్రేమ ఉన్నట్ట జగన్, ప్రేమ ప్రేమ ఉన్నట్ట. నువ్వు వంద చెప్పండి, ఈ రోజు కాదు జగన్కి అభిమానమే ఆయనకి, ఈయనకి ఇద్దరికి, అది వాస్తవం. మరి అభిమానం కరెక్టే, అభిమానం ఉంటే ఇప్పుడు నీకు నాకు అభిమానం ఉంది, మన ఇద్దరు స్నేహితులు అవుతాం కానీ శత్రులు అవుతాం. శత్రులు ఏమని రాజకీయంగా నీది నీకు నాకే. ఇప్పుడు నువ్వు మన ఇద్దరం కలుద్దామని బతిలాడుతున్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి? ఇక్కడ బీజేపీ కత్తి కొత్తి లేదు కదా. ప్రేమ అంటున్నావు జగన్ మీద? ప్రేమ ప్రేమ అంటే అది రాజకీయం, వ్యక్తిగతంగా బయట ప్రేమ, వ్యక్తిగతం అది నాకు నమ్మకం. ఇప్పుడు నువ్వు నన్ను మాట్లాడమన్నామంటే ఏదో రెండు మాట్లాడితే మాట్లాడతాడు అనేది కానీ నువ్వు వచ్చావు. అదే రకంగా ఆయన రాజకీయం నీది, నాది నాది, నా అభిమానం నీ అభిమానం అనేది వేరే ఉంటుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకున్నారు జగన్ని బాగా తిడతాడు మోడీ వచ్చి అనుకున్నారు. మోడీ అసలు తిట్టడండి, ఒకప్పుడు చంద్రబాబు ఎన్నెన్నో, ఆయనకు చంద్రబాబు కూడా ఏదో అనుకున్నాడు, మోడీని ఇంత కించపరచాలని కూడా కాదు. ఏదో ఆ టైం చంద్రబాబుకి బాగా ఇమేజ్ ఉంది కాబట్టి అన్నాడు. ఇవాళ ఆయనకు అర్థమైపోయింది, ఏది చంద్రబాబుకి అర్థమైంది, ఎందుకు మోడీని దూరం చేసుకున్నానా, ఇవాళ నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో, నాకు ఇలువ లేకపోయింది అనేది కూడా చంద్రబాబు ఇవాళ పూర్తిగా అర్థమై తెలుసుకున్నాడు. ఇప్పుడు సిద్ధం సభకి పోటీగా పెట్టినటువంటి ప్రజాగళం ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రజాగళం సక్సెస్ అయిందా సగాలేదు? ఏమైతే నేనైతే చూడలేదు, టీవీ కూడా చూడలేదు. సక్సెస్ అంటే జనాలు ఊరికి వచ్చేది అభిమానం వస్తారండి, ఒక నమ్మకం అనేది మనిషిలో ఉండాలి, అంతకు మించి లేదు. జనాలు ఏముంది, ఊరికైనా వెళ్తారు. జనాలు వచ్చేదానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కానీ ఒక మనిషికి నమ్మకం ఎత్తుడు, ఇది చేస్తాడు ఇది చేయడు అనేదానికి. ఏమండి, నేనైతే సీట్లు ఎన్నెన్నా కానీ 99% జగన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. సీట్లు అనేది ఏంటంటే ఇవాళ 3 ఏకమైనారు, 4 బలాలు వాళ్ళకి ఉంటాయి. జనాలకి ఏంటంటే ఇచ్చిన కత్తి కూర్తి మంచి జరిగితే నాకేమన్నమాట, చంద్రబాబు జీవితంలో ఎప్పుడన్నా ఒక మాట అన్నీ ఉంటే ఇవాళ మనం చెప్పుకోవచ్చు. నేను చేసింది మీకు చెందిందా లేదా, కులం మతం పార్టీలు అతీతంగా నాకు ఓటైన వాళ్ళకి కూడా నేను ఇస్తానని జగన్ మాట్లాడాడు ఒక సందర్భంలో. ఆ మాట మరి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజన్నా ఈ నేను ఇస్తాను మీ పార్టీ అయిన కానీ పలానా వాళ్ళకి అందింది అనేది అన్నారా? మోడీ వచ్చాడు జగన్ అనుకున్నాను, ఎందుకని జగన్? మోడీకి అవసరం ఉంది అనుకోవచ్చు, పాటు అనుకోవచ్చు, అందుకని పోయి వచ్చినప్పుడు రేపు జగన్ కో 10 వచ్చిన అనుకో చంద్రబాబు దగ్గర అనుకో మోడీ జగన్ అడుగుతాడు, అందుకని రేపు ఇప్పుడు ఇస్తాను నన్ను ఇది అనేది వాడు బాధ వాడికి. 2019లో ఏ చంద్రబాబు గేలి ఏ పోలవరంగా ఏటీఎం ఏటీఎం అన్నాడు, ఇప్పుడు ఎందుకు చెబుతారండి? చంద్రబాబు నాయుడు అప్పుడే చెప్పిండు నరేంద్ర మోడీకి అన్ని రకాలు చెప్పిండు, ఇలా నరేంద్ర మోడీ లేదు మన ఆంధ్ర లేదు అంటుంది కదా. మరి అంతే ఏదో 10 నిమిషాలు పొగిడి బాబా, 10 నిమిషాలు చంద్రబాబు పొగిడాడు. సభ పెట్టిందే నరేంద్ర మోడీ కోసం, అది జగన్ కోసం కాదు, చంద్రబాబు నాయుడు పార్టీ కోసం కాదు పెట్టింది, నరేంద్ర మోడీ కోసం పార్టీ పెట్టారు. గెలవాలంటే మరి అవసరం వాళ్ళకి, వాడు అటు చంద్రబాబు ఎట్ట గెలవలేడు, అప్పుడు గెలవలోకి వీళ్ళందరూ తోటి పెట్టుకోవడానికనే అందరూ పెంచుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రధానమైన అంశం రాజధాని, రాజధాని గురించి అసలు ఒక మాట లేదు, ప్రత్యేక హోదాని గురించి కూడా ఒక మాట. రాజధాని గురించి రాజధాని నరేంద్ర మోడీ గురించి తెలిసి ఇక్కడ వద్దది, ఆయన తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలంటే ఇప్పుడు అన్నాను, కానీ రాజధాని ఇక్కడ వద్దని నరేంద్ర మోడీ కూడా తెలుసు, తెలుసు కాబట్టి నెలకొని ఉన్నాడు అంతే. పవన్ కళ్యాణ్ అంటాడు అసలు గంగా జలంతో పోల్చాడు ప్రధానమంత్రి, అన్ని సాధ్యం తిరుపతి నుంచి బాధ పిల్లాడు తీసుకొచ్చాడు ఆయనే చెప్పిండు, అన్ని ఇవన్నీ రాజకీయం అంతే అంతే ఇలా చేయాలంటే రాజకీయాలు. మోడీ వచ్చాడు ఎంత సమయం జగన్ని చంద్రబాబు నాయుడు కోసం ఎందుకు పోయిందంటే కొన్ని శక్తులు పట్టింది, శక్తులు బట్టి వాడిని ఏడిచ్చింది. మామూలుగా జగన్ అవసరం ఉంటే మోడీ అసలు చంద్రబాబు కోవాల్సి వచ్చింది, ఏం చేస్తా శక్తులు అట్లాంటి పట్టిన శక్తులు అట్లాంటి మోడీని పట్టి పీడుతుండే
మరి ఎందుకు చేయలేదో మనకి తెలియదు. వీళ్ళు మొత్తం ఏకమైనా సరే ఇంక 10 పార్టీలు ఏకమైనా జగన్ ఎవడే అడ్డం పెట్టారు. అమరావతి గురించి మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఎందుకని అంటే ఆయనకి తెలుసు ఎవరు జగన్ ఎట్లాంటివాడో, అంజిరెడ్డి ఎట్లాంటివాడో, ఎల్ల ఎట్లాంటివాడో, పుల్ల ఎట్లాంటివాడు. చంద్రబాబు చెప్పాడు మోడీ వస్తున్నాడు అసలు మంచి సంచలనమైనటువంటి ప్రకటన చేస్తాడు అన్నాడు. ఆయన చేసేది ఏమి లేదు, చంద్రబాబు నాయుడు చేసేది లేదు, పవన్ కళ్యాణ్ చేసేది ఏమి లేదు. ఈ జగన్కి రాకపోతే పింఛన్లు పోతాయి, అమ్మ ఒడి పోతాయి, తల్లి ఒడి పోతాయి, అన్ని ఒళ్ళు పోతాయి. అది ఈ రాజధాని అంటే ఇది ఏందండి, అమ్మ పంటలు పండి అన్ని పంటలు పండుతాయి. కంద దొండకాయ, బెండకాయ, కంద, శామ, అరటికాయలు, మల్లెపూలు, చెరుకులు, చక్కెర కేలీలు, ఆకుకూరలు పండేది నాశనం చేస్తాయి. అదే మన కరువు మరి మిరపకాయలన్నీ కరువా, దేశం అంతా కరువు అయిపోయాయి, పంటలు పోతుంది గానీ చూస్తుంది. అదే దొనకొండో లేదా నువ్వు తీడు అయితే 3 అడుగులు తీస్తే రాజధాని నిలిచి 700 అడుగులు తీసినా నిలవదు, నీళ్లు వస్తాడు. ఓకే బాబాయ్, పోయినసారి 2019 ఎన్నికలు సందర్భంగా మోడీ పోలవరం ఏటీఎం ఏటీఎం అన్నాడు కదా, చంద్రబాబు పక్కనే కూర్చున్నాడు మోడీ ఏటీఎం ఏటీఎం అనడు, చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్ర వచ్చి ఉరిదీయం అనడు, మరి వాడు పెళ్ళం లేదన్నాడు, వీడి కాపురం చేస్తున్నా అన్నాడు, దేశాన్ని ఎందుకు వెళ్తున్నా అన్నాడు, పిల్లలు లేరు అన్నాడు. మరి ఇవాళ వాళ్ళిద్దరు మంచి అంటే రాజకీయానికి సిగ్గు లేదు, ఎగ్గు లేదు. అసలు రాజకీయం అనేది ఒకప్పుడు ఉంది, కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్టే, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, ఇవాళ అట్టలేదు. ఇవన్నీ కులాలు తక్కువ పార్టీ. మోడీ ఒక మాట అన్నాడు బాబాయ్, ఏపీలో అభివృద్ధి లేదని అన్నాడు మోడీ. ఎందుకు లేదు అభివృద్ధి లేదని ఆయన అంటే ఇటు చెప్పిన మాట అమ్మట అన్నాడు ఆయన. లేకపోతే ఆయనకి ఏం తెలిసాడు, ఏం చేసేది, ఏం చేసేది ఆయనకి ఇన్ని తెలుసు. ఏం చేస్తాం ఇప్పుడు, ఒక శక్తి పట్టినప్పుడు ఆ శక్తి చెప్పినట్టు వినాల్సి వచ్చింది. ఓకే, ఒక ప్రధానమంత్రి పాల్గొన్నటువంటి సభలో దాదాపు 15 నిమిషాలు మైక్ ఆగిపోయింది. ఏంటి అసలు ఎందుకు ఆగిపోయింది అంటే ఆగిపోవాల్సి వచ్చి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోతుందంటావు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటయ్యా నీకు తెలిసిన కారణాలు? కారణాలు ఉంటాయి. బైక్ ఆగిపోయిందంటే ఏం మాట్లాడుకుంటూ ఉంటే, ఏ బాధ లేదనుకున్నా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి. ఎక్కడ మాట్లాడితే ఎక్కడ విమర్శించాలి? ఏం విమర్శించాలా? జగన్ విమర్శించాలా, లేకపోతే అంజిరెడ్డి విమర్శించాలా? వాళ్ళు వెళ్ళి మనకెందుకు ఇంత వచ్చినా పోయినా అంటే మైకులు కూడా మోడీకి అనుకూలంగా ఉన్నాయా? మైకులు కూడా ఉంటాయి. మరి ఏం బాబాయ్ మొత్తం ఈ పొత్తులు ఏంటి పరిస్థితి? ఏం కాదండి, ఒక్క సీటు కూడా గెలవడు పవన్ కళ్యాణ్, ఎంపీలు గెలవడు, ఎమ్మెల్యేలు గెలవడు, బీజేపీలు 6 సీట్లు ఖాళీ, 10 ఎంపీలు కూడా ఖాళీ, అవి మొత్తం జగన్కి వచ్చాయి.